సత్కారాలు. అట్లానే మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా ఆయనకి. ఎందుకంటే నాకు ఒక బాధ్యత, నిజం గెలవాలి అనే బాధ్యత నాకు అప్పగించారు. ఆ బాధ్యత నా మనస్ఫూర్తిగా నేను దాన్ని ముందుకి తీసుకెళ్ళాను. కృతజ్ఞత ఎందుకంటే ఆ నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాంతో నేను ప్రజల్ని కలిశాను. అదే కాకుండా ముఖ్యంగా నా తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డల్ని కలుసుకోవటం అవకాశం ఇచ్చాడు ఆయన. అందుకే ఆయనకి నా కృతజ్ఞతలు. అట్లానే నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానపూర్లో బస చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి, అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు, ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అలాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనే అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. నేను అసలు నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు అప్పుడు. ఆ సమయంలో 4 ప్రక్కకి వెళ్ళిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో, నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము. అట్లానే నా కోడలు బ్రహ్మణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలివెళ్ళాము. ఆ 53 రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలీదు. అట్లానే ఒకరోజు చాలా రోజుల తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చని. ఆ ఘటన కూడా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే అప్పుడు లోకేష్ మేము ఒక రూమ్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, నా భర్త కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అట్లాంటి సమయంలో లోకేష్ నన్ను హెచ్చరించాడు, అమ్మా నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళ్ళొద్దని. కానీ ఒక భార్యగా నేను ఆగలేకపోయాను. ఆయన తీసుకొస్తున్నారని నేను ముందుకెళ్ళాను. వెళ్ళి తొంగి చూస్తే ఆయన మధ్య నుంచున్నాడు, చుట్టుపక్కల 6 పోలీసులు గన్లు పట్టుకుని. ఆ ఘటన ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒక నాయకుడు ఎవరు ప్రజల కోసం బ్రతికాడో, యావత్ భారతదేశంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడో, అట్లాంటి ఒక చుక్క మార్క లేని చంద్రుడు ఆయన, యావత్ ప్రపంచంలో ఆయన పేరు మోగిపోయింది. అట్లాంటి నాయకుడికి ఇది అవసరమా అనేది నాకు అనిపించింది. ఆ ఘటన నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అనే సేవాభావంతోనే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే ఆ సమయంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి, నువ్వు 203 కార్యకర్తలు ఎవరు చనిపోయారో బాధతో ఆయన అరెస్ట్ అయ్యారని, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి, పార్టీయే కాదు మన కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటామని. ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నేను మొదలుపెట్టాను. ఆయనతో సరే అన్నాను జైల్లో. కానీ బయటకు వచ్చి నేను ఎట్లా తీసుకెళ్ళగలను ఈ నిజం గెలవాలి, నాకు అర్థం కాలేదు.
నాకు ధైర్యం కూడా చాలేదు. ఎందుకంటే ఒక పక్కన భర్తని అరెస్ట్ చేశారు, మరొక పక్కన నాకు ఎప్పుడు అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం, పెద్ద భాషలు స్పీచ్లు ఇవ్వటం, రాజకీయాలు అసలు అలవాట్లేదు నాకు. ఏం మాట్లాడాలో కూడా తెలీదు రాజకీయం తరఫున. అట్లా ప్రతిరోజు నా కుటుంబం కూడా ఉండింది నాతో. అట్లానే నా కోడలు, నా కూతురుగా భావించాను నేను ఎప్పుడు తన్ని. తను నన్ను రోజు ధైర్యం చెప్పి నన్ను ముందుకు సాగనింపింది బ్రహ్మణి. అట్లానే మేము రాజమండ్రిలో దిగినప్పుడు మాకు ఆశ్చర్యం, మాకు ఒక ఇల్లు ఇచ్చిన ఆయనకి, ఆ దాతకి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభి వందనాలు కూడా. ఎందుకంటే దిగినమంటే ఒక ఇల్లు కూడా లేదు మాకు, ఒక ఇల్లు ఇచ్చారు కానీ మేము బస్సులో ఉన్నాం, ఆ ఇల్లు ప్రజల్ని కలవటానికి మేము ఉపయోగించుకున్నాం. ఆ 53 రోజులు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రోజు వచ్చి నన్ను కలిసి నాకు ధైర్యం ఇచ్చారు. అది ప్రజల నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, అది వాళ్ళకి గౌరవం కూడా ఆయన మీద. అందుకే ఆ గౌరవం ఈ కుటుంబం మీద కూడా చూపించారు. అది కూడా ఆయన అరెస్ట్ చేసింది ఎందుకు, స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమని ఆయన 3000 రూపాయలు లబ్ధి పొందారని, మళ్ళీ అది రుజువు చేయకుండా 327 కోట్లు తీసుకున్నారని, తర్వాత 27 కోట్లు తీసుకున్నారని. అది అవసరమా అండి ఆయనకి? ఆయన 14 ఏళ్ళుగా సీఎం చేశారు, ఇప్పటి వరకు ఒక్క కేసు, చాలామంది చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహి అని. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అదే కూడా మాకు గర్వం. ఇవాళ నేను ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందల అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను, రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది. ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది, అది నాకు చాలు అని కోరుకున్నారు. అది కూడా ఆయన నమ్మారు, అట్లానే కూడా ఆయన ముందుకెళ్ళారు. ఆయన ఒకటే అంటారు, పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినామ్ వ్యాలీ శాశ్వతం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ఓఆర్ఆర్ శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి, రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలి పెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి పనులు శాశ్వతం. అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే ఆయన అరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ మన ప్రజలు కానీ, అట్లానే యావత్ ప్రపంచంలో 80 కంట్రీల్లో నుంచి మన తెలుగాళ్ళు ఆయన కోసం మేమున్నాము మీకు అని రోడెక్కారు. అది ఎందుకు వాళ్ళు మర్చిపోలేదు ఆయన నాయకత్వం గురించి. వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగిచ్చారు, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందంటే
ఆయన తీసుకొచ్చిన ఉద్యోగం వలన వాళ్ళ కుటుంబం సంతోషంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అది అట్లా వాళ్ళు ఆయన మీద నమ్మకంతో ఏ నాయకుడికి దక్కలేదు. యావత్ భారతదేశంలో ఆయన నాయకత్వం మీద నమ్మి ప్రజలందరూ కలిసి ముందుకొచ్చారు. ఎప్పుడు రాని స్త్రీలు మహిళలు వాళ్ళ ఇల్లు గడప దాటి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారంటే అక్కడే చెప్తుంది వాళ్ళకి ఆయన నాయకత్వం కింద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి తర్వాత వాళ్ళ భావి తరాలకి ఆ నాయకుడు అవసరం అనేది వాళ్ళకి గుర్తుంచుకుని వాళ్ళు ఆ నాయకుడి కోసం బయటకు వచ్చారు. అదే కాకుండా చాలా ర్యాలీలు తీశారు, క్యాండిల్ ర్యాలీ అని, దీక్షలని. అట్లానే మహిళ అనే చూడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా హింసించారు. కానీ మహిళలు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ కూర్చునేవారు ర్యాలీకి. అది మహిళా శక్తి అంటే. మహిళ అనుకుందంటే ముందుకే వెళ్తుంది, వెనక్కి తిరగదు. అది నాలో కూడా ఉంది. మన నందమూరి తారక రామారావు గారు ఆయన పౌరుషం, పట్టుదల, ధైర్యం ఆ మూడు ఆయన నాకు పంచారు. ఇప్పుడు కూడా నేను ముందుకెళ్తున్నానంటే ఆ పట్టుదల క్రమశిక్షణ అనేది మా కుటుంబంలో ఉంది గనక, ఆయన ఇచ్చింది నేను మర్చిపోలేను గనక, అట్లా పెరిగాను గనక నేను ఒక్కదానైనా కూడా నేను ముందుకెళ్ళాను. అది పట్టుదల అంటే, అది క్రమశిక్షణ ఆయన నాకు నేర్పించింది. అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ ఇవ్వగలం అని పాదయాత్ర ముందుకు తీసుకెళ్ళాడు. అప్పటికి ఒక తల్లిలాగా నేను భయపడాను, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం అతను ఏమైనా హామీ చేస్తుందని. ఒక నిమిషం నాకు తల్లి మనసు అనేది గుర్తుకొచ్చింది. ఒకే మాట అన్నాడు, అమ్మా నేను ఇంట్లో ఉన్నా కూడా చంపేయాలనుకుంటే వాడు ఇంట్లో లోపలికి వచ్చి కూడా చంపుతాడు, నేను ఆగను, నేను ముందుకెళ్తాను అన్నాడు. అప్పుడు నాకు మన భారతీయ సైనికులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరూ యావత్ భారతదేశం చుట్టూ వాళ్ళు మనని కాపాడుతున్నారు ఈ దేశాన్ని. సరే మన లోకేష్ కూడా ఒక సైనికుడిలాగా ముందుకెళ్ళాలి అని దీవించి నేను ముందుకి పంపించాను. ఆ యువగలం అతను వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు, అట్లానే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో అతను ఆ యువగలం ముందుకు తీసుకెళ్ళారు. అదే కాకుండా 226 రోజులు ఆయన పాదయాత్ర చేశాడు. 3132 కిలోమీటర్లు నడిచాడు అతను. అది ఎందుకు? అది మీకోసం, ప్రజల కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాడు. అట్లానే మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం గురించి, అట్లానే పేదల ప్రజల కోసం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది, కిలో 2 రూపాయలు బియ్యం తీసుకురావటం. అదే కాకుండా పేద ప్రజలకి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితో, ఆ సిద్ధాంతాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సిద్ధాంతాలతో ముందుకెళ్ళారు. ఆయన అన్నా క్యాంటీన్ పేద ప్రజల కోసం నిర్మించారు. ఎక్కడ ఆకలి అనేది వినపడకూడదు, కనపడకూడదు అని అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఆయన హయాంలో 306 అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. రోజుకి 225,000 మంది భోంచేసేవారు. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల పేద ప్రజలు భోంచేసేవారు ఆ అన్నా క్యాంటీన్లో.
అట్లాంటి అన్న క్యాంటీన్ను మూసేసి వాళ్ళ పొట్టను కొట్టింది ఈ రాక్షస ప్రభుత్వం, పేద ప్రజలు పొట్టను కొట్టింది. ఇంకేమనుకోవాలి ఈ ప్రభుత్వం గురించి, మీరే ఆలోచించాలి. అట్లానే కొంతమంది దాతలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతి ఒక్క దాతకి కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అన్న క్యాంటీన్ నడుపుతున్నాను. అట్లానే ఈ నిజం గెలవాలి అనే యాత్ర ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా వర్గాల ప్రజల్ని నేను కలిశాను. మత్స్యకారులు, కార్మికులు, మైనారిటీ సోదరులు చాలా మందిని కలిశాను. వాళ్ళతో కలిసినప్పుడు ఇంట్రాక్షన్ జరిగేటప్పుడు వాళ్ళే క్వశ్చన్స్ అడగమంటే వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చెప్పేవారు. ఏమేమి పథకాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అందజేశారు నేను ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రభుత్వంలో నేను ఎప్పుడు కలగజేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా. నాకు తెలీదు ఆయన ఏం పథకాలు ఏ వర్గానికి తీసుకొచ్చారు. అట్లాంటప్పుడు నేను నా బ్యాక్ ఆఫీస్ టీమ్ని అడిగి, ఎందుకంటే వాళ్ళని కలిసే ముందల నాకు తెలియాలి కదా మన నాయకుడు ఏం పథకాలు మీకు అందజేశాడు. నేను ఆ పథకాలు లిస్ట్ తీసుకున్నప్పుడు ఒక మీలో ఒక్కరిగా నేను ఆశ్చర్యపోయాను. ఇంత ఆలోచించి ఈ నాయకుడు ఇన్ని పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చాయంటే ఎంత ఆలోచించి ఉంటాడు ఆయన ఈ పథకాలు ప్రజలకి అందజేయాలని. ఆ వర్గం ప్రజలు అభివృద్ధి చేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్తుందని అంత ఆలోచనతో ఆయన ప్రతి ఒక్క పథకం ప్రతి వర్గానికి ఆలోచించి తీసుకొచ్చారు. అట్లానే ఈ ప్రభుత్వం వచ్చి మేము ఇంకా అదిస్తాం, ఎవరికో చెప్పారు 10 మత్స్యకారులకి సముద్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఇబ్బందులకు అడిగితే 10 లక్షలు ఇస్తామని, తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఎన్నో పథకాలు మీకు వాళ్ళు చెప్పారు, హామీ ఇచ్చారు, మీతో ఓటు వేయించుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేరు. మీరు ఒకటే ఆలోచించాలి, పథకాల గురించి కాదు, దాని వెనకాల డబ్బు గురించి. ఏమైంది మీ డబ్బు అనేది మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం పథకాలు పథకాలు మిమ్మల్ని నమ్మిచ్చారు, మీ సొమ్మంతా తినేసి వాళ్ళ జోబులతో, మీ సొమ్ముతో వాళ్ళ జోబులు పొట్టలు నింపుకుని బ్రతుకుతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2010లోనే ఆయన విజన్ 2020 అని తీసుకొచ్చారు. అప్పుడే చెప్పారు ఆయన ఐటీ రంగం గురించి. అందరూ నవ్వారు ఆయన చూసి, ఇదేంటి ఐటీ రంగం, అదేంటి రాళ్ళు రప్పలో బిల్డింగులు కడుతున్నాడు ఆయన, ఎవరు వెళ్తారు అంత దూరం అని. ఇప్పుడు ఆ హైటెక్ సిటీ ఆయన ఆలోచించిన విజన్ ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు కలిగించినాయి. వాళ్ళకే కాదు, వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేసి 1 లక్ష కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే కదా మొన్న హైదరాబాద్లో అంత పెద్ద ప్రోగ్రాం నిర్మించారు వాళ్ళు, కృతజ్ఞత అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఏంటి, ఆయన వీళ్ళు ప్రజలు మర్చిపోలేదు ఆ నాయకుడిని, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటా ఆ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లారు. ఆ ఘనత ఆ ఒక్క నాయకుడికే దక్కుతుంది, అది నేను గర్వంగా నేను చెప్పగలను. అట్లానే విభజన అయిన తర్వాత మన కట్టబట్టలతో మన బయటికి పంపించేశారు. అప్పుడు ఖజానాలో 1 రూపాయి కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి. ఆ కట్టుబట్టలతో ఆయన బయటకు వచ్చి బస్లో ఉండి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే కాకుండా హుద్హుద్ తిత్లీ సమయం, అప్పుడు మీ అందరికీ తెలుసు వైజాగ్
చిన్న బన్నం అయిపోయింది. అట్లాంటప్పుడు ఆయన అక్కడే బస చేసి ప్రతిరోజు ఆయన నుంచుని వైజాగ్ని మళ్ళీ దాని కాళ్ళ మీద నిలబెట్టడం చేసింది. ఆ ఒక్క నాయకుడికే దక్కుతుంది ఆ ఘనత. రాత్రి పగలు ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, అదే ఆ సేవా భావనతోనే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే అమరావతికి వస్తే యావత్ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు అది, ఏ నాయకుడిని ఎవరు నమ్మలేదు. అది చంద్రబాబుకే దక్కుతుంది మళ్ళీ ఆ ఘనత కూడా. మన అమరావతి అన్నదాతలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి 30,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన అప్పుడే అన్నారు అమరావతి మన రాజధాని అని. అట్లాంటి అమరావతి ఈ ప్రభుత్వం వచ్చి చాలా అరాచకాలు మన అన్నదాతల మీద చేశారు, అది కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నదాతలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో స్త్రీలను కూడా ఈ ప్రభుత్వం వదలలేదు. వాళ్ళని కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీల్ని కూడా లాక్కెళ్ళి రోడ్ల మీద తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లెక్కిచ్చి పోలీస్ స్టేషన్ అంతా తిప్పించి వాళ్ళని గిచ్చి. అట్లానే ఇంకొక ఘటన మీకు నేను చెప్పాలి, నేను ఎప్పుడు మర్చిపోను. చాలామంది అంటారు ఎందుకు అది చెప్తాను, కానీ నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. ఒక ఆడబిడ్డ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడు బూట్టు కాళ్ళతో ఆడబిడ్డ కడుపులో తన్నాడు, అక్కడే చనిపోయింది ఆ శిశువు. అట్లాంటి కిరాతకులు ఈ ప్రభుత్వం. ఒక స్త్రీ, స్త్రీ అంటే గౌరవించాలి ఈ ప్రభుత్వం. ఈ సృష్టికి మూల కారణం స్త్రీ, అది మర్చిపోతున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడే కాదు, అప్పుడు ఆ 53 రోజులు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆ మహాశక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి బస్సు ఎక్కి పోలీస్ వ్యాన్ ఎక్కించి స్టేషన్ తిప్పిన, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టిన కాడో ఆగలేదు. అది వాళ్ళు తిరిగి మళ్ళీ ర్యాలీలకు వచ్చేవారు ఈ ప్రభుత్వం. అందుకే మీకు చెప్తున్నాను, వాళ్ళు స్త్రీని గౌరవించటం అనేది రాదు. ముందల ఎవరైనా ఒక స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి, అది నేను కోరేది ప్రతి ఒక్కళ్ళ నుంచి. అట్లానే ఈ ప్రభుత్వం ముందల అరాచకాలు ప్రజావేదిక మీద మొదలుపెట్టాయి. అది ప్రజావేదిక అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అది స్థాపించింది ఎందుకు, ప్రజల్ని కలిసి వాళ్ళ సుఖదుఖాలన్నీ తెలుసుకుని వాళ్ళు ఏమి కావాలో అది చేయటానికి, వాళ్ళని కలవటానికి ఆయన ప్రజావేదిక నిర్మించారు. అట్లాంటి ప్రజావేదికని వాళ్ళు కూల్చివేసింది మొదటిసారి, అది వాళ్ళు చేసింది అరాచకం. దాని తర్వాత ఏది వదలలేదు వాళ్ళు. దాని తర్వాత అరాచకాలు పోలవరం అది ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు. 72% అవజేశారు పోలవరం. ఆ నీళ్లు వచ్చుంటే ఈ పాటికి మనకి ఈ కరువు అనేది తెలిసేది కాదు. అదే కాదు, చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలో ఆయన 5 ఏళ్ళలో స్థాపించారు. అది ఇంకా ఈ 5 ఏళ్ళు ఆయన ఉండుంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు పూర్తి అయ్యేది, మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ముందుకెళ్ళేది. అదే కాదు, ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, అది మీకోసం, మీ బిడ్డలు ఉద్యోగాలు కలగాలని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఆయన 14 ఏళ్ళుగా సీఎంగా పనిచేశారు, కానీ 5 సంవత్సరాలు వేరు. ఆ 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఏమి లేదు ఈ రాష్ట్రంలో, ఏదో ఒకటి తొందరగా ఈ 5 ఏళ్ళలో నేను చేసి ఈ రాష్ట్రాన్ని 1 స్టేట్గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని దాంతో ఆయన రాత్రి పగలు మీకోసం ఆయన కష్టపడింది, కుటుంబం కోసం ఎప్పుడు కాదు. ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ఆంధ్రప్రదేశ్
మన రాష్ట్రం కోసం తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు. అట్లాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అట్లానే కాకుండా మన కార్యకర్తల్ని వీళ్ళు వదలలేదు. ఈ రాక్షస ప్రభుత్వం, కొన్ని ఘటనలు నా జీవితంలో నేను మర్చిపోలేను. మన కార్యకర్తలు నా బిడ్డల మీద జరిగిన అరాచకాలు. నందనం సుబ్బయ్య ఆయన శాండ్ మాఫియాని ఎదుర్కొంటే అక్కడికక్కడ చంపేశారు. అట్లానే మాచర్ల చంద్రయ్య ఆయన్ని కూడా పట్టుకుని జై జగన్ జై వైసీపీ అని ఆయనకి కత్తి చూపిస్తే కూడా ఆయన బెదరకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ఆయన కన్ను మూశాడు. అక్కడికక్కడ ఆయన్ని నరికి చంపేశాడు మన కార్యకర్తని. మనం ఊరుకోకూడదు, ఇవన్నీ మీరు మర్చిపోకూడదు. అందుకే నేను మీకు గుర్తు చేసేది. అట్లానే మన స్త్రీ కార్యకర్త హంసవేణి బంగారుపాలెం, ఆ అమ్మాయి కూడా నీళ్ళు రావట్లేదని పంపులో తను వెళ్ళి వాళ్ళ తెలుగుదేశం లీడర్కి చెప్పుకుంది బాధ. అది విని ఈ వైసీపీ నాయకులు ఒక స్త్రీ అనేది కూడా చూడకుండా ఆ అమ్మాయిని పట్టుకుని రెండు కళ్ళు పీకేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి చూపు లేదు. ఆ అమ్మాయికి ఒక కొడుకు, కాళ్ళు చేతులు పనిచేయు, 66 ఏళ్ల అమ్మ. ఆ అమ్మ చూసుకోవాలి వీళ్ళిద్దరిని. ఇది వీళ్ళు చేసే అరాచకం మన తెలుగుదేశం కార్యకర్తల మీద. అట్లానే వాళ్ళు మన కార్యకర్తలనే కాదు ప్రజల్ని కూడా వాళ్ళు వదలలేదు. ప్రజలు నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం, అతను కూడా ఈ ప్రభుత్వం అరాచకాలు భరించలేక అతను భార్య ఇద్దరు బిడ్డలు ముగ్గురు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అట్లానే మిస్ బా కేస్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్ల, ఆ పిల్ల 1గా నుంచునేది క్లాసు. ఆ పిల్ల మీద కూడా ఈ వైసీపీ నాయకుడు అతని కూతురు 1గా ఉండాలి క్లాసులోని ఆ పిల్లని హింసించి వేధించి ఆ అమ్మాయి తట్టుకోలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ప్రజల్ని కూడా వదలట్లేదు వీళ్ళు. మొన్నటికి మొన్న నందికొట్కూరులో ఒక ముస్లిం సోదరి తను నమాజ్ చేసుకోవటానికి, అది కూడా రంజాన్ అప్పుడు, ఆ రంజాన్ అప్పుడు తను నమాజ్ చేసుకోవటానికి వెళ్తా ఉంటే ఆ బుర్ఖా తీస్తాడు ఒక వైసీపీ నాయకుడు. ఒక స్త్రీ అంటే కూడా గౌరవం లేదు. ఆ అమ్మాయి కొడుకు ఎదురు తిరిగితే వాణ్ణి చొప్పు తీసి కొడతాడు ఈ వైసీపీ నాయకుడు. అది నేను ఎందుకంటానంటే నాకు కొన్నే తెలుసు. ఇంకా ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ ఎన్ని అనుభవిస్తున్నారో మీకే తెలియాలి. ఇవన్నీ కొన్నే నాకు తెలిసేది. ప్రజలు మీరు ఎదుర్కొంటున్నారు ఈ రాక్షస చేసే, ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు. అట్లానే నిన్నటికి నిన్న మీరు వైజాగ్లో కూడా వినుంటారు, ఒక ఆడబిడ్డ మీద పెట్రోల్ పోసి తగిలేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి భూమితో ఏదో భూ కబ్జా చేయటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎదురుతుంది. ఇది ప్రజలకు జరిగే ఇచ్చే ఈ రాక్షస ప్రభుత్వం. అట్లానే కాకుండా ఇదే కాకుండా అసెంబ్లీ నేను మీకు గుర్తు చేయాలి. అసెంబ్లీ అంటే ఏంటండి? అది ప్రజలు గురించి మాట్లాడుతారు. ఒక చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు. ఏమి చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనేది మాట్లాడతారు. అట్లాంటి అసెంబ్లీలో నన్ను అనరాని మాట్లాడతారు. అది అవసరమా? అసెంబ్లీలో ఇదే మాట్లాడతారండి ఒక స్త్రీ గురించి? అది ఎంత సిగ్గు చేయటో మీరు తెలుసుకోండి. స్త్రీ ఒక అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడతారు. ఒక స్త్రీ హేళన చేయటం కాదు. కానీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మా నాన్నగారి పౌరుషం, ధైర్యం చాలా ఎక్కువ. ఒక నిమిషం ఏమైనా బాధపడి ఉంటా కానీ నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు,
వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది, ఆ స్థానం ఇది మాట్లాడటానికనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు. నేను ఎవరికి నేను చెప్పక్కర్లేదు, నేను ఎట్లాంటి దాన్ని, నేను బ్రతికేది నా కోసం, ఒకళ్ళ కోసం కాదు. అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారు, అట్లానే మా తల్లిగారు కూడా నన్ను మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు. క్రమశిక్షణ ధైర్యం అంతా ఆయనదవుతే ఒక ఆడపిల్ల ఎట్టా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎట్టా తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి. ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రి పగలు కుటుంబం కోసం కష్టపడేవారు. మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లి బసవరామ తారకం గారు. ఆవిడ ఎక్కడున్నారు ఇప్పుడు కూడా, ఆయన ఆవిడికి నా పాదాభివందనాలు. ఒకటే చెప్పేది ఆవిడ, ఒక తల్లికి ఒక కూతురు ఏం చెప్పాలో, నువ్వు నీకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు ముందర నీ భర్తను చూసుకోవాలి, దాని తర్వాత మీ అత్తగారు మామగారు, దాని తర్వాత మీ ఆడబడుచులు. ఆ మాట నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అట్లానే నేను ఆవిని కూడా స్ఫూర్తిగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు, ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం నంబర్ వన్ స్టేట్గా ఉంది యావత్ భారతదేశంలో. దేనికమ్మా మీరు చెప్పండి, చాలా గొప్ప స్టేట్ మంది. శాండ్ మాఫియా, భూ కబ్జా, గంజాయి, కల్తీ మద్యం, ఇది వీళ్ళు చేసే గొప్ప పని, ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం, సిగ్గుచేటు మనం. ఈ రాష్ట్రంలో ఇట్లా పుట్టి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నావా మనం అని మన సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తాను. మొన్నటికి మొన్న మీరు ఇనే ఉంటారు, 20,000 కేజీలు గంజాయి దించారు వైజాగ్లో. ఇప్పుడు దాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు దాకా 1 రాజధాని కూడా 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకురాలేదు. వైజాగ్ రాజధాని అన్నారు, దాన్ని గంజాయి రాజధానిగా నిర్మిస్తున్నారు. ఆ గంజాయి దించారు సరే, అది మన యువకులకి అలవాటు చేసి ఆ యువకులు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళని చాలా అత్యాచారాలు వాళ్ళ మీద చేస్తున్నారు. ఆడబిడ్డలు వాళ్ళు బయట చెప్పుకోలేరు వాళ్ళు పడిన ఈ అరాచకాల గురించి. వాళ్ళు ఇవన్నీ భరించలేక మన ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిగ్గుతో. అట్లానే 30,196 స్త్రీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపట్లేదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఇది ఈ అరాచకాలు చేసేది ఈ రాక్షస ప్రభుత్వం. అట్లానే కల్తీ మద్యం అనేది అందరికీ అలవాటు చేశారు, దానికి అలవాటు పడి చాలామంది అనారోగ్యులు పడుతున్నారు, చనిపోతున్నారు కూడా. కానీ చివరికి బాధపడేది ఎవరు, కుటుంబం. కుటుంబం అనేది బాధపడుతుంది స్త్రీ. ఆ కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో మిగిలిపోతుంది ఆ స్త్రీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇండియా ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు, దానికి ఇప్పుడు నేను మేనేజింగ్ ట్రస్టీని. కానీ అక్కడ కూడా ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ బిడ్డలు చదువుల కోసం చల్లపల్లి స్కూల్లో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ స్థాపించారు. ఇప్పుడు వరకు 6,449 బిడ్డలు, కార్యకర్తల బిడ్డలు చదువుకుని బయటకెళ్ళారు. అది గొప్పతనం మా ట్రస్ట్ గురించి మీకు చెప్పాలి. అట్లానే ఈ సభ ముగించే ముందు మీ అందరికీ ఒక చెప్పాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనేది ఒకటి ఉంది. ఆ కూటమి ఎవరు నుంచున్నా కూడా వాళ్ళకి మీరు ఓటేయాలి. చివరికి ఎందుకు అంటున్నానంటే 3 పతాకాలైనా ఎజెండా ఒకటి. ఏంటి ఎజెండా? ప్రజల ప్రభుత్వం తీసుకురావటానికే ఎజెండా. అందుకే మీరందరూ మనందరం చెయ్యి కలుపుకుని మన ప్రజల ప్రభుత్వం అనేది మనం తీసుకురావాలి. ఈ రాక్షస ప్రభుత్వం అనేది మనం దించేయాలి.
అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అట్లానే మీ అందరికీ సంతోషం, అభివృద్ధి కావాలా లేదా? కావాలి కదా. అట్లాంటప్పుడు, అది కావాల్సినప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేసి దించేసి చించేసి 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 మన ప్రజల ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుతున్నాను. మనకి ఎట్లా కుటుంబానికి తండ్రి అవసరమో అట్లా ఈ రాష్ట్రానికి ఒక నాయకుడు అవసరం, ఒక సైనికుడు అవసరం. ఆ సైనికుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఆయనే. ఆయన చివరి వరకు ఆయన మీకోసమే బ్రతుకుతారు, అది తథ్యం. అదే కాకుండా ఆయన కోసం మనందరం చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ పాలనలో మన మహాత్మా గాంధీ గారు ఎట్లా పోరాడారు మన స్వాతంత్రం కోసం. ఆయన ఒక్కడి వల్లే కాదు, కానీ అది యావత్ భారతదేశం స్వాతంత్రం కోసం ఆయనతో చెయ్యి కలిపారు కనుక మనకి స్వాతంత్రం అనేది లభించింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్ల కాదు, ప్రజలందరూ చెయ్యి కలిపి ఆ నాయకుడిని ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, మననే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే ఆ సమయంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి, నువ్వు 203 కార్యకర్తలు ఎవరు చనిపోయారో బాధతో ఆయన అరెస్ట్ అయ్యారని, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి, పార్టీయే కాదు మన కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటామని, ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నేను మొదలుపెట్టాను. ఆయనతో సరే అన్నాను జైల్లో, కానీ బయటకు వచ్చి నేను ఎట్లా తీసుకెళ్ళగలను, ఈ నిజం గెలవాలి నాకు అర్థం కాలేదు, నాకు ధైర్యం కూడా చాలేదు. ఎందుకంటే ఒక పక్కన భర్తని అరెస్ట్ చేశారు, మరొక పక్కన నాకు ఎప్పుడు అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళటం, పెద్ద భాషలు స్పీచ్లు ఇవ్వటం, రాజకీయాలు అసలు అలవాటు లేదు నాకు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు రాజకీయం తరఫున. అట్లా ప్రతిరోజు నా కుటుంబం కూడా ఉండింది నాతో. అట్లానే నా కోడలు, నా కూతురుగా భావించాను నేను ఎప్పుడు తన్ని. తను నన్ను రోజు ధైర్యం చెప్పి నన్ను ముందుకు సాగనింపింది బ్రహ్మణి. అట్లానే మేము రాజమండ్రిలో దిగినప్పుడు మాకు ఆశ్చర్యం, మాకు ఒక ఇల్లు ఇచ్చిన ఆయనకి, ఆ దాతకి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభి వందనాలు కూడా. ఎందుకంటే దిగినమంటే ఒక ఇల్లు కూడా లేదు మాకు, ఒక ఇల్లు ఇచ్చారు కానీ మేము బస్సులో ఉన్నాం, ఆ ఇల్లు ప్రజల్ని కలవటానికి మేము ఉపయోగించుకున్నాం. ఆ 53 రోజులు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రోజు వచ్చి నన్ను కలిసి నాకు ధైర్యం ఇచ్చారు, అది ప్రజల నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, అది వాళ్ళకి గౌరవం కూడా ఆయన మీద. అందుకే ఆ గౌరవం ఈ కుటుంబం మీద కూడా చూపించారు. అది కూడా ఆయన అరెస్ట్ చేసింది ఎందుకు, స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమనే ఆయన 3,000 రూపాయలు లబ్ధి పొందారని, మళ్ళీ అది రుజువు చేయకుండా 327 కోట్లు తీసుకున్నారని, తర్వాత 27 కోట్లు తీసుకున్నారని, అది అవసరమా అండి ఆయనకి? ఆయన 14 ఏళ్ళుగా సీఎం చేశారు, ఇప్పటి వరకు ఒక్క కేసు, చాలామంది చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహి అని. అది చంద్రబాబు నాయుడు గారు అంటే అదే,
అదే కూడా మాకు గర్వం. ఇవాళ నేను ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందల అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను, రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది. ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది, అది నాకు చాలు అని కోరుకున్నారు. అది కూడా ఆయన నమ్మారు, అట్లానే కూడా ఆయన ముందుకెళ్ళారు. ఆయన ఒకటే అంటారు, పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినోమ్ వ్యాలీ శాశ్వతం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ఓఆర్ఆర్ శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి, రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలి పెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి పనులు శాశ్వతం. అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే ఆయన అరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ మన ప్రజలు కానీ అట్లానే యావత్ ప్రపంచంలో 80 కంట్రీల్లో నుంచి మన తెలుగు వాళ్ళు ఆయన కోసం మేమున్నాము మీకు అని రోడెక్కారు. అది ఎందుకు వాళ్ళు మర్చిపోలేదు ఆయన నాయకత్వం గురించి. వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగిచ్చారు, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయన తీసుకొచ్చిన ఉద్యోగం వలన వాళ్ళ కుటుంబం సంతోషంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అది అట్లా వాళ్ళు ఆయన మీద నమ్మకంతో ఏ నాయకుడికి దక్కలేదు యావత్ భారతదేశంలో. ఆయన నాయకత్వం మీద నమ్మి ప్రజలందరూ కలిసి ముందుకొచ్చారు. ఎప్పుడు రాని స్త్రీలు మహిళలు వాళ్ళ ఇల్లు గడప దాటి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారంటే అక్కడే చెప్తుంది వాళ్ళకి ఆయన నాయకత్వం కింద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కుటుంబాలకి, తర్వాత వాళ్ళ భావి తరాలకి ఆ నాయకుడు అవసరం అనేది వాళ్ళకి గుర్తుంచుకుని వాళ్ళు ఆ నాయకుడి కోసం బయటకు వచ్చారు. అదే కాకుండా చాలా ర్యాలీలు తీశారు, క్యాండిల్ ర్యాలీ అని, దీక్షలని. అట్లానే మహిళ అనే చూడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా హింసించారు, కానీ మహిళలు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ కూర్చునేవారు ర్యాలీకి. అది మహిళా శక్తి అంటే. మహిళ అనుకుందంటే ముందుకే వెళ్తుంది, వెనక్కి తిరగదు. అది నాలో కూడా ఉంది. మన నందమూరి తారక రామారావు గారు, ఆయన పౌరుషం, పట్టుదల, ధైర్యం ఆ మూడు ఆయన నాకు పంచారు. ఇప్పుడు కూడా నేను ముందుకెళ్తున్నానంటే ఆ పట్టుదల క్రమశిక్షణ అనేది మా కుటుంబంలో ఉంది గనక, ఆయన ఇచ్చింది నేను మర్చిపోలేను గనక, అట్లా పెరిగాను గనక నేను ఒక్కదానైనా కూడా నేను ముందుకెళ్ళాను. అది పట్టుదల అంటే, అది క్రమశిక్షణ ఆయన నాకు నేర్పించింది. అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ ఇవ్వగలం అని పాదయాత్ర ముందుకు తీసుకెళ్ళాడు. అప్పటికి ఒక తల్లిలాగా నేను భయపడాను, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం అతను ఏమైనా హామీ చేస్తుందని. ఒక నిమిషం నాకు తల్లి మనసు అనేది గుర్తుకొచ్చింది. ఒకే మాట అన్నాడు, అమ్మ నేను ఇంట్లో ఉన్నా కూడా
చంపేయాలనుకుంటే వాడి ఇంటి లోపలికి వచ్చి కూడా చంపుతాడు. నేను ఆగను, నేను ముందుకెళ్తాను అన్నాను. అప్పుడు నాకు మన భారతీయ సైనికులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరూ యావత్ భారతదేశం చుట్టూ వాళ్ళు మనని కాపాడుతున్నారు ఈ దేశాన్ని. సరే, మన లోకేష్ కూడా ఒక సైనికుడిలాగా ముందుకెళ్ళాలి అని దీవించి నేను ముందుకి పంపించాను. ఆ యువగలం అతను వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు, అట్లానే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో అతను ఆ యువగలం ముందుకి తీసుకెళ్ళారు. అదే కాకుండా 226 రోజులు ఆయన పాదయాత్ర చేశాడు. 3132 కిలోమీటర్లు నడిచాడు అతను. అది ఎందుకు? అది మీకోసం, ప్రజల కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాడు. అట్లానే మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం గురించి, అట్లానే పేదల ప్రజల కోసం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది, కిలో 2 రూపాయలు బియ్యం తీసుకురావటం. అదే కాకుండా పేద ప్రజలకి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితో, ఆ సిద్ధాంతాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సిద్ధాంతాలతో ముందుకెళ్ళారు. ఆయన అన్నా క్యాంటీన్ పేద ప్రజల కోసం నిర్మించారు. ఎక్కడ ఆకలి అనేది వినపడకూడదు, కనపడకూడదు అని అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఆయన హయాంలో 306 అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. రోజుకి 225,000 మంది భోంచేసేవారు. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల పేద ప్రజలు భోంచేసేవారు ఆ అన్నా క్యాంటీన్లు. అట్లాంటి అన్నా క్యాంటీన్లు మూసేసి వాళ్ళ పొట్టన కొట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. పేద ప్రజలు పొట్టన కొట్టింది. ఇంకేమనుకోవాలి ఈ ప్రభుత్వం గురించి? మీరే ఆలోచించాలి. అట్లానే కొంతమంది దాతలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతి ఒక్క దాతకి, కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నా క్యాంటీన్ నడుపుతున్నాను. అట్లానే ఈ నిజం గెలవాలి అనే యాత్ర ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా వర్గాల ప్రజల్ని నేను కలిశాను. మత్స్యకారులు, కార్మికులు, మైనారిటీ సోదరులు చాలా మందిని కలిశాను. వాళ్ళతో కలిసినప్పుడు, ఇంట్రాక్షన్ జరిగేటప్పుడు వాళ్ళే క్వశ్చన్స్ అడగమంటే, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చెప్పేవారు. ఏమేమి పథకాలు